బియ్యము 4 అవర్స్ నానేయండి. ఇప్పుడు ఈ నీళ్లు తీసేసి దీని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వస్తాను. కొన్ని నీళ్లు వేసుకొని ఓకేనా? చూడండి మెత్తని ఇట్లా పట్టుకున్నానండి. కొన్ని నీళ్లు వేసి మెత్తగా పట్టుకున్నాను బియ్యాన్ని. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని నేను 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే మరమరాలు 6 గ్లాసుల మరమరాలు తీసుకొని గిన్నెలో వేసుకుందామండి. ఇవి 6 గ్లాసుల మరమరాలండి. పేలాలంటారు, బొంగు పేలాలంటారు. ఇవి 1 గ్లాస్కి 3 గ్లాసులు లెక్కన పోసుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్ళు వేసి నేను శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి వేసుకుంటాను. చూడండి ఇలా కడిగేసుకోవాలి, ఇలా పిండేసుకోవాలి. పిండేసుకు ఒక గిన్నెలో వేసుకోండి అన్ని. కడిగి పిండుకున్న మరమరాలండి ఇవి. దీంట్లోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి లిక్విడ్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోండి. ఒకసారి దీన్ని అంతా కలిపేసుకోండి. చూసారండి మొత్తం కలిపేశాను. ఇప్పుడు చూసి తింటుంది కానీ ఇంకా అది నానిపోయి రేపటి వరకు ఇంకా కొంచెం అవుతుంది. మన మరమరాలు కదా మెత్తబడిపోతాయి అన్నమాట, వేసుకున్నంత ఉండవు, తగ్గిపోతాయి. ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పు వేయండి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్క వేయండి, కడిగేసాను శుభ్రంగా. తర్వాత 5-6 పచ్చిమిరపకాయలండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇవి ఎక్కువ కారం లేవు కాబట్టి 6-7 ఉన్నాయి. మీరు ఎక్కువ కారం ఉన్నాయైతే 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకొని వస్తాను. ఇప్పుడు దానికి తాలింపు పెట్టుకోవాలండి. నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసాను. 1 టేబుల్ 1/2 స్పూన్ వేసాను. చూడండి ఎక్కువేం పట్టదు, 1 టేబుల్ స్పూన్ వేసినా సరిపోతుంది. అది వేగాలండి. నూనె వేడెక్కింది. జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర ప్లస్ శనగపప్పు మినపప్పు వేస్తున్నాను. అన్నీ 1 టీ స్పూన్ అంత వేస్తున్నాను. అవి వేగాలండి. తాలింపు వేగుతుందండి. దాంట్లోకి నా దగ్గర డ్రైది కరివేపాకు ఉంది, అది వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి. చూడండి పప్పు రంగు మారింది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 పెద్దది ఉల్లిపాయ సన్న కట్ చేసుకున్నాను, అది వేస్తున్నాను. అది వేగాలండి. ఉల్లిపాయ మంచిగా వేగాలండి. ఇది అది వేగుతుండగా 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. పోపు వేగిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది పచ్చిమిరపకాయ అల్లం వేసాను కదా, అది దీనిలో వేసి బాగా దీన్ని కూడా వేయించుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. తాలింపు రెడీ అయింది. ఇది తీసుకెళ్లి మనం పిండిలో కలుపుకుందాం. చూడండి ఇందాక మనం పిండి కలిపినప్పుడు కొంచెం పల్చగా ఉండేను, ఇప్పుడు గట్టిగా అయిపోయింది. చూడండి మనం తాలింపు వేసరికి మన మరమరాలన్నీ పీల్చేసింది అనమాట, గట్టిగా అయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఇది వేసుకుందాము. వేసుకొని బాగా కలిపేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి. బాగా గట్టిగా ఉంది కదా, అది శుభ్రంగా కలపాలండి. ఇది చాలా గట్టిగా ఉందండి, కలపడానికి కూడా అవ్వట్లేదు. నేను ముందు నీళ్ళు వేసిన తర్వాత కలిపేస్తాను. చిన్న గ్లాసు వేసుకోండి, అప్పుడు మనకి గంటె ఈజీగా మనకి తిరుగుద్ది అనమాట. నెమ్మదిగా మొత్తం కలిసేట్టుగా కలుపుకోండి. అంత కలిపానండి పోపు, ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేశాను. దీన్ని మనం మూత పెట్టేసి 6-7 మనం దీన్ని అలా పక్కన పెట్టేయాలి. లేకపోతే ఓవర్ నైట్ అయినా పక్కన పెట్టేసి రేపు పొద్దున మనం టిఫిన్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఓకేనా? ఓవర్ నైట్ పిండి నానిందండి. ఇది పొద్దున వేసుకొని పొద్దున నానబెట్టుకొని సాయంత్రం చేసుకోవచ్చు, లేకపోతే రాత్రి చేసుకొని పొద్దునైనా చేసుకోవచ్చు అండి. ఇట్లా నానిపోయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని మనం నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని మంచి కలుపుకోండి. బాగా గట్టిగా ఉంది. పిండి కూడా చాలా ఎక్కువ ఉన్నదండి. అంతా ఒకరోజు నాకు అయిపోదు, అందుకని ఈ రోజు మటుకు నేను కొంచెం పిండి తీసుకుంటాను, వేరే గిన్నెలకు వేసుకుంటా. మిగతాది అలానే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇప్పుడు అవసరం ఉన్నంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇలా గట్టిగానే ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టడానికి. ఇది లోపల పెట్టేస్తాను. ఇప్పుడు దీంతో నేను చేస్తానన్నమాట టిఫిన్. దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకోండి, కొన్ని వేసుకోండి, మరీ పలసలు చేసుకోవద్దు. కొంచెం సాల్ట్ పడుతుందండి, కొంచెం వేసుకొని
కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోండి. మీరు రుచి చూసుకోండి, చప్పగుంటే కొంచెం salt వేసుకోండి. మనము అల్లమును మిరపకాయలు మిక్స్ పట్టి చేసాం కదండి, ఆ ఫ్లేవర్ బలే తెలుస్తుంది. మూత తీయగానే చాలా ఇట్లా గుమాయించుతుంది ఇల్లంతా. ఇప్పుడు దీంతో మనం టిఫిన్ వేసుకుందామండి. నేను స్టవ్ వెలిగించి పేనం పెట్టుకున్నానండి, దీనికి కొంచెం ఆయిల్ రుద్దండి. ఆయిల్ రుద్దేసి అది వేడెక్కాలి. పేనం వేడెక్కిందండి. ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి పిండి, పల్చగా ఉండద్దు, మరి గట్టిగా ఉండద్దు. మనం గంటకు తీస్తే ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని వేసుకోండి. స్టవ్ మీడియంగా పెట్టుకోండి, ఇది నెమ్మదిగా కాలాలి. దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసేయండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇది. ఇంతే చాలండి, ఎక్కువ పెద్దగా చేసుకోవద్దు, కొంచెం లావు ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూద్దామండి, మెల్లిగా దీన్ని ఇలా తీయండి. కాల్తే ఈజీగా ఊడిపోతుందండి అది. దీన్ని నెమ్మదిగా ఉల్టా వేసుకోవాలి. చూసారండి, మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని రెండు పక్కలు కూడా మంచిగా కాలాలి, వేగినట్టు అవ్వాలన్నమాట. నూనె ఏమి ఎక్కువ పట్టదండి, కొంచెమే పట్టుద్ది. పిండి కూడా ఎన్ని రోజులన పాడవదండి. ఆ గట్టిగా ఉన్న పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తీసుకొని చేసుకోవచ్చు అండి ఇది. ఓకేనా, చూడండి ఇంకో పక్కన తీస్తాను. చూసారా ఇలా కాలాలండి. ఇలా కాలితే లోపల కూడా మంచి ఉడికినట్టు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ పక్కన కూడా ఇంకో కొంచెం, ఈ వైపు కూడా ఇంకో కొంచెం ఎర్రగా కాలుస్తాను. ఇది తక్కువ నూనెలో అండి, మీకు కావాలంటే ఒక స్పూన్ నూనె కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ లెస్గా చేయాలని ఇట్లా చేస్తున్నాను, మీకు కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి. బాగా వేగిందండి, చూసారా పొంగింది, లావుగా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుంటున్నానండి. చూడండి మంచి కాలింది, దీన్ని తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. మళ్ళీ ఒకటి వేసుకుంటున్నాను, నూనె కూడా వేసుకుంటున్నాను. ఇలా కావాలంటే కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా తిరిగేసుకుందామండి. కింద అడుగు మంచిగా వేగితే ఆటోమేటిక్గా వేస్తుందండి, తిరిగేసుకోవాలి. మళ్ళీ మూత తీసానండి, దీన్ని కూడా తిరిగేసుకుందాము. చూసారా కొంచెం నూనె వేస్తే ఈ విధంగా ఉంటుంది. నూనె వేస్తే పీల్చదండి, పై పైనే ఉంటుంది, ఎక్కువ అసలు పట్టదు అనమాట. ఇది కూడా అయిపోయిందండి, నేను తీసుకొని సర్వింగ్. చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మనం మరమరాలతోటి. ఈ పిండి చేసుకొని ఎన్ని విధాలైనా చేసుకోవచ్చు అండి. పిండి రెడీగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. నేను దిబ్బరొట్టి చేశాను, దీంట్లో క్యారెట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు అండి. మనకి దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ తురిమేసి ఈ పిండిలో కలిపి ఇలా దిబ్బరెట్టలు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఆయిల్ కూడా పట్టదండి మనకి, ఎక్కువ అస్సలు పీల్చదు అది. ఒక చుక్కేస్తే అలానే ఉంటుంది అది. ఆయిల్లెస్ ఫుడ్ అండి ఇది, అందరికీ కూడా మంచిది. ఒకసారి మీరు చేసుకొని చూడండి, మీకు నచ్చుద్ది. మీకు చేసుకొని చూసిన తర్వాత నేను కామెంట్ చేయండి, ఓకేనండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.